ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఆర్సీబీ అలాగే హైదరాబాద్ మధ్య జరిగిన ఆసక్తికరమైన మ్యాచ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఫుల్ టాస్ బాల్కు సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ ఎయిడెన్ మార్కరమ్ ఎల్బీడబ్ల్యూగా వెళ్తిరిగాడు. ఫుల్ టాస్కు అవుట్ అవ్వడం చూసి కోహ్లీ నవ్వు ఆపుకోలేకపోయాడు. అయితే ఒక పక్కన కావ్యమారని ఏడుస్తుండడం, మరొక వైపు కోహ్లీ చూసి నవ్వుతుండడం, ఇదంతా చూసిన నెటిజన్స్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఆర్సీబీ యువ స్పిన్నర్ స్వప్నిల్ సింగ్ వేసిన 5వ ఓవర్లో ఈ ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఈ ఓవర్ 2వ బంతిని స్వప్నిల్ ఫుల్ టాస్గా వేయగా మార్కరమ్ వికెట్ల ముందు దొరికిపోయాడు. బంతి వేగాన్ని అంచనా వేయలేకపోయిన అతను ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు. ఎంపైర్ నిర్ణయంపై సమీక్షకు వెళ్లిన మార్కరమ్ వికెట్ పోయిందని తేలడంతో నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. భారీ షాట్ ఆడాల్సిన ఫుల్ టాస్కు ఎల్బీడబ్ల్యూగా వెనుతిరగడం విరాట్ కోహ్లీ నవ్వు ఆపుకోలేకపోయాడు. అయితే ఓవర్ ఆఖరి బంతికి డేంజరస్ హెన్రిచ్ క్లెస్టన్ని కూడా అవుట్గా పెవిలియన్కు చేర్చాడు స్వప్నిల్ సింగ్. మ్యాచ్ను అప్పుడే మలుపు తిప్పాడు. ఇక మార్కరమ్ ఫుల్ టాస్కు అవుట్ అవ్వటం కేవలం కోహ్లీ మాత్రమే నవ్వటం కాదు, అందరూ కూడా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.